హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తన్నేరి కిషోర్, గుంటూరు జిల్లా చిరంజీవిత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. ఏందిరా, ఆ మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి ఆయన గారి ఫ్యాన్స్ తెగ మాట్లాడుతున్నారు. ఎరా, మతి తప్పిందా, మతం ఎక్కిందా, మీరేంది, మీ స్థాయి ఏందిరా, ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మీరు? నాగబాబు గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల గురించి మాట్లాడే స్థాయి మీకుందంటారు? అసలు ఏందిరా మీ స్థాయి? నాగబాబు గారికి ఉన్నటువంటి నాలెడ్జ్లో మీ హీరోకి 10% ఉందంటరా? అసలు ఎన్ని అవుతురా? నాగబాబు గారు చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ని ఆ విధంగా అనకుండా మీ హీరోని అక్షరం తప్పుపోకుండా, నంగకుండా, నత్తి రాకుండా నాగబాబు గారి కింద ఉన్న డిగ్రీ క్వాలిఫికేషన్ని వాడు చెప్పనంటరా చూద్దాం. సరే, అసలు నాగబాబు గారు చరిత్ర అంటున్నారు. నాగబాబు గారికి తెలిసినటువంటి చరిత్రలో, ఆయన చదువుకున్నటువంటి పుస్తకాలలో, అరే కనీసం ఆ పుస్తకాల పేర్లు తెలుసు అంటారా మీకు? మీ హీరోకి ఏం మాట్లాడుతున్నారా మీరు? బచ్చాస్, అరే నాగబాబు గారు కామెడీ షోలు చేస్తున్నారు, అవునా? ఇదేగా నా కొట్టలారా మీ ఫీలింగు? వెరీ గుడ్. నాగబాబు గారు కామెడీ షోలు చేస్తున్నారా దేనికి? నలుగురిని నవ్విస్తూ ఉండటానికి. అది ఆయన బ్రతుకు తెరువు, వృత్తి. అంతేగాని ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు, ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని దూషించట్లేదు రా ఎదవల్లారా. మీ హీరో ఏం మాట్లాడతాడరా స్టేజ్ మీద సినిమా ఫంక్షన్లో హీరోయిన్లు పక్కన పెట్టుకొని? ఆడది కనిపిస్తే ముద్దైన పెట్టాలి, హగ్గులైన వేయాలి, రేపులైన చేయాలా? ఇదేనంటారా మీ చరిత్ర? మీ చరిత్ర ఒక చెత్త పుట్ట. మీ చరిత్రను కెలికితే వచ్చేది చెత్త, అది గుర్తుపెట్టుకుని రై. ఏం మాట్లాడుతున్నారా మళ్ళీ మీరు? మీ నాగబాబు గారు గాడ్సేకి సపోర్ట్ చేస్తున్నారు, గాంధీ గారిని చంపిన గాడ్సే అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే అసలు మీ చెత్త చరిత్ర అని చెప్పుకోవడం తప్ప అసలు చరిత్ర మీకు తెలుసంటరా? తెలుసా? మీకు తెలియదు. తెలియకపోగా ఓరకు కెలుపుతూ ఉంటారు. మీరు ఎట్టండి రాగల చెప్పనా? నిద్రపోయేవాడిని పరిమాల కెలికి లేపి ఎగ్గిరెగ్గిరెగ్గిరెగ్గి తెచ్చుకుంటారా మీరు? ఇది మీ బతుకులు, మీ చరిత్రలో. ముందు గాంధీ గారిది, గాడ్సే గారిది చరిత్ర చదవండి, తెలుసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. అరే బాబు, మీలాంటి మెంటల్ మేధావు గళ్ళకి, మెంటల్ సర్టిఫికేట్లు ఉన్న మేధావులకి అలాంటి చరిత్రలు అర్థం కావాలి. కానీ నేను మిమ్మల్ని చిన్న ఒకటి అడుగుతాను, చెప్పండి రా మీరు మీ చరిత్ర గురించి. గాంధీని చంపిన గాడ్సేని మీరు సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నటువంటి లఫూడ్స్, అరే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, స్వయాన బాలకృష్ణ గారి తండ్రి గారు, ఆయన సొంతంగా పార్టీని స్థాపించి అఖండ మెజార్టీతో గెలిచి ఆయనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకుంటే ఆయన్ని అడ్డం పెట్టుకొని మీ బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి ఆ వంశం పేరు చెప్పుకొని వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని బతికి చివరికి ఏం చేశారా? ఏం చేశారా చివరకు మీ వాళ్ళ నాన్నగారిని? ఆయన్ని వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీలో నుంచి ఆయన్ని బయటికి నెట్టి, ఆయన అవమానపరిచి, అగౌరవపరిచి, మానసికంగా ఆయన కుమిలిపోయే విధంగా చేసి చివరికి ఆయన కుళ్ళి కుసిరించి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి కారణం ఎవర్రా? ఎవరు? అటువంటి నందమూరి తారక రామారావు గారి చావుకు కారణమైనటువంటి వ్యక్తిని భుజానేసుకొని మోస్తున్నటువంటి మీదంటరా చరిత్ర? ముందు మీరు చూసుకోండి రా. మీరు గాంధీకి, గాడ్సే గురించి మాట్లాడతారా మీరు? నవ్వుతుంది రే కుక్కలారా, చిచి. అసలు మిమ్మల్ని కుక్కలతో కూడా పోల్చకూడదరా, ఎందుకంటే కుక్కలకు విశ్వాసం ఉంది, మీకు అసలు బుద్ధే లేదు. లఫూడ్స్, అరే చిరంజీవి గారు స్వయంకృతితో పైకొచ్చారు, తన పట్టుదలతో పైకొచ్చారు, సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మగమహారాజు నిలబడ్డాడరా మీ బాలయ్య బాబు? వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని, ఆ వంశాన్ని అడ్డం పెట్టుకొని పైకొచ్చాడు. ఏ కాదా, ఇది నిజం కాదా? చెప్పండి రా మీకు దమ్ముంటే. రెండోది మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు. అరే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదరా సమాధానం మీకు, చక్కగా పబ్లిక్గా నచ్చనప్పుడు విడాకులు తీసుకొని 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప, పబ్లిక్గా 1 పెళ్లి చేసుకొని
30 మందితో రంకు సాగించడం మంచిదారా చెప్పండి మీరు? ఇవన్నీ కాదురా, వాస్తవంగా పాపం పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అంటే నిజంగా మాకు చాలా అభిమానం. అదేవిధంగా ఆయన బిడ్డగా హరికృష్ణ గారు అన్న కూడా మాకు చాలా అభిమానం. కానీ అరే సిగ్గు లజ్జ సీము నెత్రు మానం అభిమానం లేనటువంటి లుచ్చగల్లరా మీరు మా చేత చనిపోయినటువంటి మహానుభావులు నందమూరి తారక రామారావు గారిని మాట అనిపించేటి మాటన్నారు. అదేవిధంగా స్వర్గీయ హరికృష్ణ గారిని మా చేత మాట్లాడే విధంగా మాట్లాడిస్తున్నారా హీరోలరా? మాదా బుద్ధి కాదు, మాదా మెంటాలిటీ కాదు, మాదా స్వభావం కాదు. కానీ మీరు కెలికి 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 మీ వాళ్ళని ఈ రోజున మన మధ్య లేనటువంటి స్వర్గీయులను కూడా మేము మాట్లాడి చేస్తున్నారా మీరు? అదేంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు 3 బిలియన్లు మాట్లాడుతున్నారా? ఓకే ఒప్పుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఒప్పుకున్నారా? మరి నందమూరి తారక రామారావు గారికి ఎన్ని పెళ్ళిలరా? హరికృష్ణ గారికి ఎన్ని పెళ్ళిలరా చెప్పండి రా, మీరు గొప్ప చరిత్ర కదా, చెప్పండి దాని సమాధానం. దానికి సమాధానం చెప్పి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళి గురించి మీరు మాట్లాడండి, ఓకేనా? తర్వాత అసలు బాలకృష్ణ గారి ఇంట్లో ఆ రోజు గన్ను ఎందుకు వెళ్ళిందిరా? సమాధానం చెప్పండి మీరు. బాలకృష్ణ గారి ఇంట్లో గన్ను ఎందుకు పేలింది? ఆయన ఏం తెచ్చుకున్నాడు? నాకు మెంటల్ ఉంది, మానసిక వికలాంగిని, మానసిక రోగిని, అందుకే నేను నా మానసిక స్థితి నాకు నా చేతులు లేదు కాబట్టి నేను తుపాకీతో కాల్చానని చెప్పి మానసిక రోగిని అని చెప్పి ఆయన సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అఫీషియల్గా కదా. మరి ఇప్పుడు ఆ తెక్క ఆ రోగం మానసిక రోగం కుదురు పడిపోయింది, నేను చక్కగా క్రమశిక్షణతో ఉన్నానని చెప్పి మన డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారా? మరి మీరు అలాంటి మెంటల్ గాడిని ఎలా పిలుస్తాడరా ఇళ్లలోకి మీటింగులకి? ఆడకొచ్చి అదే తిక్కతోటి అదే మానసిక రోగంతో అదే మెంటల్తో అక్కడ కాల్పులు జరిపితే ఎవడురా బాధ్యుడు? సమాధానం చెప్పండి. ముందు వాటికి పిలవాలి అని అంటే మానసిక రోగి అనే సర్టిఫికేట్ని చింపేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా మానసిక పరిస్థితి బాగానే ఉంది, నేనంతా చక్కగా ఉన్నాను, మామూలు మనిషిగా ఉన్నాను, సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పండి రా ముందు మీ హీరోకి ఎదవల్లరా. ఇప్పుడు ఊరకు వాగుతున్నారా ఈశ్వరు నోరిచ్చాడు కదా అని చెప్పి, ఆ రోజున పవర్లో ఉన్నామని పదవుల్లో ఉన్నామని చెప్పి పార్టీ లీడింగ్లో ఉందని చెప్పి మీ బాలయ్యబాబు ఏం మాట్లాడారా? లేపాక్షి వచ్చే వాళ్ళకి పబ్లిక్గా ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అడిగితే ఏం మాట ఎంత బలిసిన మాటలు మాట్లాడాడు? ఆయన స్థాయి తగ్గట్టు మాట్లాడారా? ఏరా అప్పుడు నోట్లు ఏం పెట్టినారా మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నారు మీరు? ఏమన్నాడు ఆయన ఆ రోజు? పిలవను, పిలవాల్సిన అవసరం లేదు, నెత్తిని పెట్టుకోను, మీరేందరు నెట్టి పెట్టినది, 2 కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నాడరా మా మెగా కుటుంబం, ఎదవల్లరా తెలుసుకోండి ముందు. తర్వాత అసలు బ్రీడు బ్రీడు బ్రీడ్ అని మాట్లాడతారా మాట్లాడితే మీరు మీ హీరోలు? అరే బ్రీడ్ అనేదాన్ని మనుషులకు వాడరా జంతువులకు వాడతారు, అర్థమైందా? ముందు ఆ జ్ఞానం తెలుసుకోండి రా నాయన. బ్రీడు బ్రీడు అనమాకండ్రా, మనుషులకి కులం, మతం, ప్రాంతం, గోత్రం ఇలాంటివి మాత్రమే ఉంటాయి మనుషులకి. జంతువులకి బ్రీడ్ ఉంటుంది. సహజంగా ఇప్పుడు మా ఇంట్లో కుక్కను పెంచుకోవాలనుకో, అసలు మిమ్మల్ని కుక్కతో పోల్చినందుకు కూడా మాకు అసలు చేదరేస్తున్నారా బాబు, విశ్వాసం గల కుక్కతో మేము పోల్చాల్సింది చివరికి. ఇక అంత మించి ఏం ఆడ తెలియట్లేదు మీ గురించి. మా ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే అరే బాబు మాకు కుక్క పిల్ల కావాలి, దాన్ని మేము పెంచుకోవాలనుకుంటే అవతల అమ్మేవాడు మీకు ఏ బ్రీడ్ కావాలని అడుగుతాడు. అంటే ఏం బ్రీడ్ ఏందిరా మీది, ఇప్పుడు చెప్పండి బ్రీడ్ ఏంది అసలు మాట్లాడితే? అదొకటి. రెండోది మా బ్లడ్ వేరు మా బ్లడ్ వేరు అంటాడు మీ బాలయ్య బాబు. అరే మనుషులు అంత ఒకటే రక్తంగా, రక్తాల్లో గ్రూపులు ఉంటాయరా, ఏ బి ఓ ఇలా ఉంటాయారు నాయన, అంతే తప్ప రక్తాలు రంగులు ఉండవు, రక్తాల్లో వేరులు ఉండవు. లేదా మీకేమైనా వేరుగా ఉన్నాయా? సహజంగా మీరు మామూలుగానే పుట్టారుగా, తల్లిదండ్రులు చక్కగా సంసారం చేస్తే తల్లి గర్భంలో నుంచి పుట్టినోళ్ళేగా మీరు, పైనుంచి నూడిపడ్డారా చెప్పండి రా సమాధానం మీరు. నెక్స్ట్ మాట్లాడితే మెగా హీరోలు చిన్న చిన్న హీరోలను తొక్కేశారు, చిన్న చిన్న హీరోలను తొక్కేశారని మాట్లాడుతున్నారా మీరు? ఎవరు ఏ హీరోని తొక్కారా? అరే మీ గుండెల మీద చేసుకొని ఒక అమ్మకి అబ్బకి పుడితే, మీలో నీతి నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే,
నిజంగా ఎవరు ఎవరిని తొక్కుతున్నారు, తొక్కాలని చూశారు అనేది మీ మనస్సాక్షి మీరు పరీక్షించుకుంటారా? అరే ఈరోజు కూడా మెగా హీరో మా అన్నయ్య చిరంజీవి గారు ఏ చిన్న హీరో కొడుకు కానీ చిన్న హీరో ఫంక్షన్లకు కానీ పిలిస్తే తడుముకోకుండా వెళ్ళి వాళ్ళు ఎంకరేజ్ చేసి ఉత్సాహపరిచి వాళ్ళ తన సంపూర్ణ మద్దతు తెలియపోతున్నటువంటి మనసున్న మహారాజురా మా అన్నయ్య చిరంజీవి గారు. అరే అక్కడే దాకెందుకురా, అవకాశం వచ్చినప్పుడల్లా, అవసరం తీరిపోయినప్పుడల్లా జీవిత రాజశేఖర్ గారు మా అన్నయ్య చిరంజీవి గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అయినా కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మాకు సపోర్ట్ చేయండి అంటే సాదరంగా ఇంటికి ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళకు విలువ గౌరవం రెస్పెక్ట్ అన్నీ ఇచ్చి వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసినటువంటి గొప్ప వ్యక్తిరా మా అన్నయ్య చిరంజీవి. మీరంటారా మా చిరంజీవి గారి గురించి, మా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే లఫ్ఫుడ్స్ మీరు? అరే బాబు, మా మెగా హీరోలు మా ఫ్యాన్స్ని సొంత తమ్ముల్లా చూసుకుంటారా? కానీ మీ బాలయ్యబాబు ఏం చేస్తున్నారా? మీరు ఒక ఫోటో కోసం వెళ్ళినా, మీ చెయ్యి అలాగ తగిలినా ఎగ్గిరి ఎగిరి తంతాడు కదరా మిమ్మల్ని, అయినా సిగ్గులేదుగా మీకు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడితే మాకు పార్టీ ఉంది మేము గెలిచాం, మాకు పార్టీ ఉంది మేము గెలిచామంటారు. అరే 2014 స్వయంగా ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 ఆయన నోటి ఆయన స్వయంగా చెప్పాడు, రికార్డు ప్లే చేసుకోండి, వెనక్కి పోయి చూసుకోండి, అదే కళ్ళు తెరిసి పచ్చ కామెంట్లు వచ్చినటువంటి పచ్చ బ్యాచి, నేను గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాను అంటే దానికి కారణం కొనిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే చెప్పారా? ఆయన ప్రమాణ స్వీకారానికి మా మెగా కుటుంబం ఉన్న విలువలు చూసుకుంటారే, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారా స్టేజ్ మీద? ఆయన గౌరవం ఎలాంటి గౌరవం ఇచ్చారా? ఏ స్థాయిని ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారికి మీ చంద్రబాబు నాయుడు గారు? మరి మీ వాళ్ళు ఎక్కడున్నారా? మీ బ్లడ్ మీ బ్రీడ్ ఎక్కడుంది స్టేజ్ మీద? కనీసం కనిపించారా స్టేజ్ మీద? ఆహ్వానం ఉందంటారా మీకు? నార్మల్గా అందరు ఎమ్మెల్యేలాగా మీరు కూడా కూర్చున్నారు అంతే కదా. తర్వాత మాట్లాడితే మాదో పెద్ద కుటుంబం, మాదో పెద్ద కుటుంబం అని మాట్లాడుతున్నారు కదా. ఓకే, నిన్న ఎవడో మాట్లాడతా 8 హీరోలు ఉన్నారు మన అందమూరి ఫ్యామిలీలు అని చెబుతున్నారా? అరే 8 హీరోలు మొత్తం కలిపితే ఒక్క మా మెగాస్టార్కి వచ్చే ఒక్కరోజు ఓపెనింగ్ సరిపోరా? ఆయన మీ 8 హీరోలు కలిపి మా మెగాస్టార్ చిరంజీవి గారిది ఓపెనింగ్ రోజు వచ్చేటువంటి ఒక్కరోజు ఓపెనింగ్ సరిపో మీకు మీరు మాట్లాడుతున్నారు. అది అసలు వాస్తవంగా మేము వాళ్ళని అనే ఉద్దేశం కానీ అనాలని మా దగ్గర లేదురా. మీరు కెలికి 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 తనిచ్చుకున్నారు, ఆ తప్పు మాత్రం ముమ్మాటికి మీదే, ముమ్మాటికి మీదే కెలికి తన్నించుకుంటున్నారు మా చేత, గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే నెక్స్ట్ ప్రజారాజ్యం అమ్మారు, ప్రజారాజ్యం అమ్మారు, పార్టీలో కలిపేశారు అని మాట్లాడుతున్నారా? ఎరా కొంద మీరేనా ప్రజారాజ్యాన్ని? ఎరా మీరేనా బోకరేజ్ చేసింది? అమ్మేటప్పుడు మధ్యలో మీడియాటర్లు మీరేనా, బోకరగాలు మీరేనా అమ్మేటప్పుడు? అరే మీకు నిజంగా దమ్ము ఉంటే, నైతిక విలువలు ఉంటే, నిజాయితీ ఉంటే ప్రూవ్ చేయంటారా మీరు? చిరంజీవి గారు పార్టీని అమ్మాడు అని ప్రూవ్ చేయండి. లేదా మేము చేతగా దద్దమ్మలం ఈశ్వరు నోడించగా ఏది పడితే వాడు మేము వాగుతాం మరుగుతూ ఉంటాం, మేము కుల గజ్జి కుక్కలం అని చెప్పి ఒప్పుకుంటారా మీరు? ఎదవల్లరా. రెండోది, చిరంజీవి గారి గురించి నోటికి వచ్చినట్టు ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు. అరే అసలు చిరంజీవి గారిని అనే స్థాయి, చిరంజీవి గారిని అనేటువంటి అర్హత మీ హీరోకి కానీ ఆ మెంటల్ గాడి ఫ్యాన్స్కి కానీ ఎవరికి లేదు. ఆయన ఒక శిఖరం, ఆయన్ని చూడాలంటే తలెత్తు చూడాలరా మీరు ఎవరైనా సరే. ఆయన అందుకోవాలని చూడటం మీకు ఇంక 100 ఎత్తినా కూడా మీ తరం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక మహానుభావుడు ఎవరో మాట్లాడతా, అసలు మీకు సిగ్గు లేదురా రే, మీకు సిగ్గు అసలు సిగ్గు లేదు మీకు, అంతే సిగ్గు లేని బతుకు బతుకుతున్నారు మీరంతే చెబుతానండి. సినిమా ఇండస్ట్రీలో చక్కగా కుల మతాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా సొంత అన్నదమ్ముల్లాగా అందరు కలిసి ఉంటా ఉంటుంటే
నిన్నెవడో ఒక యదవ మాట్లాడుతున్నాడు కుల ఫీలింగ్ తీసుకొచ్చి, అంటే కులాల మధ్య కూడా గొడవ పెట్టాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారా మీరు? అదేంటంటే మా కమ్మ వాళ్ళు సినిమాలు తీయకపోతే మీ చిరంజీవికి సినిమాలు ఎక్కడున్నాయరా? మా కమ్మ వాళ్ళు అడ్డం పెట్టుకొని చిరంజీవి గారు ఎదిగారా అని మాట్లాడుతున్నారు. అరే బఫూన్, కమ్మ వాళ్ళు అసలు అరే మీకు బుద్ధి లేకుండా ఏ రకంగా మాట్లాడుతున్నారా? కళామ్మ తల్లికి కూడా కలంకం తీసుకొచ్చేటువంటి మాటలు మాట్లాడుతున్నారా? మీరు బాలయ్య బాబు ఫ్యాన్స్, ఆయన ఒక హీరో, మళ్ళీ మీరు ఆయన గురించి గొప్పలు చెప్పుకోవటం, మీరు మా గురించి, మా కుటుంబాల గురించి, మా మెగా కుటుంబం ఫ్యామిలీ గురించి మాట్లాడతాం, సిగ్గులేని దద్దమ్మల్లరా. ఆయన ఏదో పెంచడం కోసం మీ సినిమాలు తీయలేదురా వాళ్ళు? సినిమా ఇండస్ట్రీలో నిర్మాత నిలబడాలంటే, కాసుల వర్షం కురవాలంటే, లాస్ లేకుండా నిలబడాలంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా కూడా చూసుకుంటారే, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చేటువంటి సమర్థం కలిగినటువంటి ఒకే ఒక్క హీరోలు మా మెగా హీరోలరా. అందుకని ఆ కాసుల పంట కోసం, ఆ డబ్బుల కోసం, ఆ లాభాల కోసం ఆయనతో సినిమా తీస్తే డబ్బులకి డోకా లేదు కాబట్టి మా అన్నయ్య చిరంజీవి గారితో కావచ్చు, మా మెగా ఫ్యామిలీతో కావచ్చు సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. అరే బాబు, మీతో సినిమా తీస్తే ఆ నిర్మాత పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లా. అసలు ఇవన్నీ కాదురా, మా మెగా హీరోలే వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయినా 11వ సినిమాకి క్యూలో నుంచుంటారా బయర్లో? మరి మీ నందమూరి బాలకృష్ణ బాబు పరిస్థితి ఏంట్రా? ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమాకి బయర్లు దొరకరు. ఓకే, కర్మగాలి ఏదన్నా మా హీరోలతో తీసిన సినిమాలు ఏదైనా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆయన తీసినటువంటి డబ్బులు, ఆయన రెమ్యునరేషన్లో నుంచి వెనక్కి ఇచ్చేసేటువంటి గొప్ప మనసున్న మానవతావాదిరా మా పవన్ కళ్యాణ్, మా మెగా హీరో. మీ ఫ్లాప్ అయిన సినిమాల్లో ఎంతమంది నిర్మాతలకి మీ బాలబాబు వెనక డబ్బులు ఇచ్చాడరా? సమాధానం చెప్పండి. అరే సిగ్గుండి సమాధానం చెప్పండి రా. వీటన్నిటికీ మీరు ఓ లొడలొడ వాగొద్దు, నేను అడిగే ఒక్కొక్క దానికి మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. రైట్, మీకోసం రాసుకున్నాను రా, మర్చిపోతాను. ఎందుకంటే మీ చెత్త చరిత్ర గురించి మైండ్లో సరిపోవట్లా, మీ చెత్త అంతనే మైండ్లో పెట్టుకుంటా సరిపోవట్లా, అందుకే రాసుకున్నా, మాట్లాడతా ఒక్కటి ఒక్కటి. ఇప్పుడు మాట్లాడితే మీ పార్టీ ఒకడు గెలిచారు, ఒక్క ఎమ్మెల్యే గెలిచారు అంటున్నారు. అవునరా, మేము ప్రథమంగా పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో మేము నిజాయితీగా వచ్చాం, పోరాడాం. మా నాయకుడు ప్రజా తీర్పుని శిరసావహించాడు, ఆమోదించాడు, మళ్ళా జనంలోకి వచ్చాడు, తిరుగుతున్నాడు. ఓకే, మాకు ఉంది, మా పార్టీ తరపున గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యేరా, మేము కాళ్ళు రెగరేసి చదువుతాం నిజాయితీగా. మరి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మీ పార్టీలో ఎంతమంది గెలిచారా? 20 మందే. అంటే మీ దాకా వస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం సీఎమ్మా, అదే అందుకని మీరు ఓడిపోయారా, అందుకే తక్కువ సీట్లు వచ్చినాయా? అదే మా దాకా జనసేన పార్టీ దగ్గరికి వచ్చేసరికి మేము ఓడిపోయి జనాలు మమ్మల్ని వ్యతిరేకించారా? అరే సిగ్గుందా మీరు మాట్లాడేదానికి? అసలు లాజిక్ లేకుండా, ఒక పరిజ్ఞానం లేకుండా బుద్ధి తక్కువ మాట ఎటమాడుతున్నారా మీరు? బుద్ధి తక్కువ సన్నాసులు దద్దమ్మలారా. ఇంకా మాట్లాడతా, ఇప్పుడు ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా. 2 చోట్ల ఓడిపోయాడు, అప్పట్లో వాళ్ళ అన్నయ్య గెలిపించుకోలేకపోయాడు అని తెగ చించుకుంటున్నారు కదరా గుడ్లో. మరి బాలకృష్ణ గారికి అల్లుడు, 40 సంవత్సరాల రాజకీయ చాణక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన కొడుకు, రాజధాని నిర్మాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి, అటువంటి రాజధానిలో మంగళగిరిలో మీ బాలయ్య బాబు అల్లుడు చంద్రబాబు గారి కొడుకు లోకేష్ బాబు గారు నుంచుంటే
గెలిపించుకోవటం మీకు జాత అయిందంటారా? మీ బాలయ్య బాబు కను చంద్రబాబు నాయుడు గారికి కుదిరిందా? ఎందుకు గెలిపించుకోలేకపోయారా? అరే ఎదుటివాడిని ఒకేళ్ళు చూపించే ముందు మన ఏం 4 ఏళ్ళు ఉన్నాయని తెలుసుకోండి రా, బుర్రతకు సన్నాసుల్లారా. బాలయ్య బాబు గెలిచాడు, బాలయ్య బాబు గెలిచాడు 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 అంటున్నారా? అరే గేదెల మీద రాస్తున్నారా పేర్లు? బాలయ్య బాబు కనపడలేదు, మా ఎమ్మెల్యే తప్పిపోయాడని చెప్పి ఇందుపూర్లో కనపట్టలేదు మీకు? మీకు నెక్స్ట్ కావాలంటే దానికి సంబంధించిన వీడియోలు స్క్రీన్షాట్లు తీసి పంపిస్తాను నేను. అదొకటి. ఇవన్నీ కాదురా, అసలు కన్న తండ్రి వర్ధంతి రోజు జయంతి రోజు ఆయన జన్మనిచ్చాడు, సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక విలువనిచ్చాడు, రాజకీయంగా అతనికి ఒక దారి చూపించాడు కన్న తండ్రి, ఒక భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతి రోజున మీరు కనీసం ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రపరిచి పూలు పెట్టారంటారా? మీరు మీ బాలయ్య బాబు పెట్టాడంటారా? చెప్పంటారా సమాధానం? మీరు చేయకపోతే, మీ బాలయ్య బాబు తన తండ్రిని సమాధిని క్లీన్ చేసి పూలు పెట్టకుండా ఉంటే జూనియర్ NTR గారు ఉదయాన్నే వెళ్ళి ఆయన బాధపడి దాన్ని అప్పటికప్పుడు ఆయన అక్కడ నిలబడి నుంచొని దాన్ని శుభ్రపరిచి క్లీన్ చేసి చక్కగా పూలు తెప్పించి స్వయంగా ఆయన డెకరేషన్ చేసి, ప్రతి సంవత్సరం మా తాతగారి సమాధికి నేనే డెకరేషన్ చేస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాడు రా జూనియర్ NTR గారు. అరే ఆ మాట సిగ్గులో చచ్చిపోండి రా. కన్న తండ్రి సమాధానే పట్టించుకున్నటువంటి ఒక ఆయన గురించి మరి మీరు ఒక ఆయన హీరో ఆయన గురించి మళ్ళీ మీరు కుక్కలాగా మొరగటం చెత్ సన్నాసుల్లరా. మాట్లాడతాను రా, రాసుకున్నా, టైం పట్టిద్ది మాట్లాడతా. ఇప్పుడు సరే, పాత విషయాలు మనం చాలా 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 మాడుకున్నాం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వద్దాం. ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అరే మీ పార్టీ వాళ్ళు కానీ, మీ నందమూరి బాలయ్య బాబు అభిమానులు కానీ ఎంతమంది కడుపు నింపారా? ఎంతమందికి నిత్యావసర సరుకులు అందించారా? మీరు కనీసం ఒక మంచినీళ్ళ బాటిల్ అందించారంటారు ఎవరికన్నా? అరే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసు వారు, వైద్యాధికారులు, మున్సిపాలిటీ వారు, ఇంకా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు మన కోసం వాళ్ళు రేయం బగుళ్ళు నిద్ర ఆహారం తిండి తిప్పలు ఏది లేకుండా కుటుంబాన్ని వదిలేసుకుని తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తుంటే అందరు హీరోలు అందరు రాజకీయ నాయకులు వాళ్ళని అప్రిషియేట్ చేసి మీ బాలయ్య బాబు ఎక్కడున్నాడరా? సమాధానం చెప్పండి. అప్రిషియేషన్ అందించడా లేదు? సరే, ఓ బాలయ్య బాబులను చించుకుంటున్నారు కదరా మీరు, మా బ్లడ్డో మా బ్రీడో అని బొంగో భోషానం. మీరు ఎంతమంది కడుపు నింపారు చెప్పండి ఈ కరోనా టైంలో? అరే మేము అక్షరాలకు 25-30 కోట్లు మేము ఖర్చు పెట్టి మా జనసైనికులు, మా జనసేన పార్టీ తరఫున, మెగా అభిమానుల తరఫున 200,000 మంది కుటుంబాలకి మేము అండగా దండగా నిలబడ్డారా? అది మా తల్లిదండ్రులతో పాటు మా మెగా హీరోలు మాకు నేర్పినటువంటి సంస్కారం. అరే ఇంకా బూతులు తిట్టడం వచ్చి మీ సిగ్గు లేకుండా బండ బూతులు మాట్లాడుతున్నారా? మీరు నరవలు లేని నారిక. మాకు వచ్చి బూతులు, మీరు దాని డిప్లొమాలు ఏం చేయాల్సిన బూతులు తిట్టడానికి, కానీ మాకు పద్ధతి, సభ్యత, సంస్కారం, గౌరవ మర్యాదలు అన్ని తల్లిదండ్రులు నేర్పారు, వాళ్ళతో పాటుగా మా మెగా హీరోలు మా మెగా కుటుంబం మాకు నేర్పారు. వాళ్ళు మాకు నేర్పిందల్లా సేవాగుణం, సేవా దృక్పథాన్ని మాత్రమే మావలేదు. మరి మీకేం నేర్పారో, విచక్షణ లేనటువంటి మీ బుద్ధి లేని జ్ఞానం అర్థమవుతుంది మీ హీరోలు మీ ఇంట్లో వాళ్ళు ఏమి నేర్పారో. ఇంకోటి, అసలు మీరు బాలయ్య బాబు గురించి మాట్లాడుతున్నారు, ఆయన మతి స్థిమితం ఇంకా సరిగ్గా లేదు అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారితో వ్యతిరేకించారు, మాట్లాడారు, చేశారు, మాకు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ కావాల్సిందని బలంగా మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ మోదీ గారిని కానీ వేరే వాళ్ళని కానీ ఎక్కడా కించపరుస్తూ మా నాయకుడు మాట్లాడలేదరా, ఎదవలరా? మీ బాలయ్య బాబు ఢిల్లీలో మాట్లాడితే ఏం మాట్లాడారా? మరి మెంటలు తగ్గిందని ఎలా అనుకుంటారా? మెంటలో ఎలా మిడుతారా 4 నలుగురిలోకి?
ఒక కొజ్జాలాగా సెకండ్లాగా అని మాట్లాడాడు నోరు జారి మీ బాలకృష్ణ, గుర్తుందా? ఇప్పుడు మెంటల్ తగ్గింది అనుకోవాలా, మెంటల్ తగ్గలేదు అనుకోవాలరా? చెప్పండి, మీరే చెప్పండి రా. మీ మాటలలో మీరే చెప్పండి, మీ నాయకుడి గురించి ఏందో, మీ వాళ్ళ గురించి ఏందో. అసలు ఇప్పుడు చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడినటువంటి నాగబాబు గారి మీద అవాకులు చవాకులు పేలి, దానివల్ల ఎటువంటి నష్టం లేదు రే. ఎందుకంటే మీకున్న విలువలు, మీకున్నటువంటి అసలు మీ దాని గురించి మాట్లాడుతున్న తలనొప్పి, ఇసుకు, చిరాకు, అసలు అసహ్యం పడుతున్నారా? అది ఎందుకంటే జనాలందరికీ, యావత్ ప్రపంచం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ అంటే ఏంటి, మెగా కుటుంబం అంటే ఏంటి, మెగా హీరోలు అంటే ఏంటి, వాళ్ళ మంచితనం ఏంటి, వాళ్ళ సాయం చేసే గుణం ఏంటి అనేది అందరికీ తెలుసు. అర్థమైందా? కాబట్టి అరే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీలో నీతి నిజాయితీ ఉంటే, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఓర వలడదా అని చెప్పి నోటికొచ్చినటువంటి మొరక్కొండ గజ్జి కుక్కల కుల గజ్జి కుక్కలలాగా వాక్కుండా ఒక్కొక్క దానికి సమాధానం చెప్పండిరా మీకు దమ్ముంటే. అది ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, గుంటూరు జిల్లా చిరంజీవి తరపు నుంచి హెచ్చరిస్తున్నాం బాలయ్యబాబు ఫ్యాన్స్ని. బాలయ్యబాబు గారు, మీరంటే మాకు కూడా మంచి అభిమానం ఉందండి. ఏంటి, మా నాగబాబు గారు స్వయంగా చెప్పారు మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అని చెప్పి మిమ్మల్ని గుర్తించారు. మా నాగబాబు గారు స్వయంగా చెప్పారు మీరు ఒక హీరో అని చెప్పి, జీరో అని మాత్రం చెప్పలేదయా. కానీ మీ అభిమానులు అందరూ కూడా, మీరు ఊరికే, నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే, బాలయ్య బాబు గారు వాళ్ళ అభిమానులు ఊరకే తనరు, ఇట్లా ఊరకొక్కలు కాబట్టే బుద్ధిని అడగడలు కాబట్టి తంటాడనమాట. తప్పులేదురా, మిమ్మల్ని దంతం వినాలి, మేము బాధపడేవాళ్ళం. బాలయ్య బాబు ఏందరా సొంత ఫ్యాన్స్ ఉందంటారని, ఇట్లా మీరు బుద్ధిని అడగాలి కాబట్టే తంటాడు మిమ్మల్ని. ఎటువంటి తప్పు లేదు, మేము బాధపడరా బాబు మిమ్మల్ని తంతే. బాలయ్య బాబు గారు, దయచేసి మీరు మీ అభిమానుల్ని కంట్రోల్ చేసుకోండి, వాళ్ళకి చక్కగా మంచిని అలవాటు చేయండి. కరోనా కష్టకాలంలో ఉంది, చాలామంది తిండి తెప్పలు లేకుండా బాధపడుతున్నారు, రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళకి మీ వంతుగా సాయం అందించండి, మీ అభిమానుల చేత కూడా చేతనైతే సాయం అందించండి, చర్యలు తీసుకోండి. తప్ప ఇలాంటి మూర్ఖమైనటువంటి ఫ్యాన్స్ని మీరు పెట్టుకొని, మీకున్నటువంటి విలువని, గౌరవాన్ని, మర్యాదని మంట కలిపేసుకొని, ఆ నిందనంతా చివరికి మీరే మోయాల్సి వస్తుంది బాలకృష్ణ గారు. దయచేసి మీ వాళ్ళని, మీ వాళ్ళ నోరుల్ని అదుపులో పెట్టుకోమని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ, డైరెక్ట్గా మీడియా ద్వారా కానీ తెలియజేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు మేము మెగా అభిమానులు, జనసేన సైనికులు, జనసేవలోనే ఉంటాం. జై జనసేన, జై చిరంజీవ, జై హింద్.